రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు శాంతి నిరసన తెలుపమని చెప్పి పిలిపించినందుకు జీవో 121 జీవోలో లోపాలు ఉన్నందున దాన్ని సరిచేయమని చెప్పి అధికారుల దగ్గరికి కలుసడానికి వచ్చాము. ఇప్పటివరకు మా సమస్య పరిష్కరించడానికి కలెక్టర్ గారిని కలుస్తున్నాము. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టరేట్ల కార్యాలయాల ముందు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జియో 120 ఇచ్చిన దాని ప్రకారం జియోలో లోపాలు ఉన్నాయని మేము గత 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్క విఆర్ఓ 20 సంవత్సరాల నుంచి విఆర్ఓ చేసినప్పటికీ ఈ వేరే డిపార్ట్మెంట్కు డ్రా ద్వారా తీసి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మా సర్వీస్ కోల్పోవడం జరుగుతుంది. మా సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని మరియు అర్హులైన విఆర్ఓలకు ప్రమోషన్ ఛానల్ లేకుండా పోతుంది కాబట్టి ప్రమోషన్లు ఇప్పించాలని అలాగే 2019 బ్యాచ్ విఆర్ఓలు జాయినింగ్ రిపోర్ట్ తీసుకోమని జాయినింగ్ లెటర్ ఇవ్వమని కొందరు తహసీల్దార్లు ఇప్పటి వరకు చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. మేము గౌరవ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓల గారికి వినతి పత్రం ఇచ్చినందున మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని కార్యాలయాల్లో నిరవధిక సమ్మె చేస్తున్నాం కాబట్టి నిరసన తెలుపుతున్నాం కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరు కూడా ఆర్డర్ తీసుకోవద్దని మా సంఘం తరఫున అందరికీ వేడుకలు చేస్తున్నాం. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డ్రా పద్ధతిలో తీసిన ఇట్టి ట్రాన్స్ఫర్స్ను మాకు అన్యాయం జరుగుతుంది. డ్రా పద్ధతి కాకుండా సీనియారిటీ ప్రకారము మా సీనియారిటీ ప్రకారం పిలుపునిచ్చి మాకు ఇస్తే బాగుంటుంది. డ్రాలో ఇష్టమైన వారికి ఇష్టమైనట్టు ఎక్కడెక్కడో ఇదై అన్ని విధానాలు అన్నీ కోల్పోతున్నాం. మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ కానీ ఇప్పుడు 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ వాళ్ళు కూడా ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవి అన్నీ కోల్పోతున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ప్రమోషన్ ఛానల్ని దీనికి ఇచ్చేసి ఈ డ్రా పద్ధతి కాకుండా మాకు కౌన్సిలింగ్ పద్ధతిలో ఇస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వెళ్తాం. మే ప్రభుత్వం ఇచ్చిందని దేన్ని కూడా ఇచ్చాము. కాకపోతే మా విఆర్ఓల నుంచి ఇతర శాఖలకి బదిలీ చేశారు డ్రా పద్ధతిలో. ఆ డ్రా పద్ధతిలో కాకుండా కౌన్సిలింగ్ పద్ధతిలో ఇచ్చి మాకు మా సీనియారిటీ పద్ధతిలో ఇచ్చి ఇది ఉంటే బాగుంటుందని మా యొక్క మనవి. ప్రొఫెషన్ డిక్లరేషన్ కావాలన్నారు.